గత నాలుగు రోజులుగా మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో జోరుగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు వరద నీటితో మునిగిన కాలనీలో ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరడంతో బాధితులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పించి వారికి భోజనం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. मैं तेलंगाना तलिकाड़ गिटे नील लोक ఎడదెగకుండా వర్షం పడడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ కానీ మలకొడు కానీ పూర్తిగా పొంగి దగ్గర ఉన్న ఇళ్ళలు కూడా నీళ్ళు రావడం జరుగుతుంది. మరి సందర్భం ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతంలో గౌరవ కేటీఆర్ గారు మరి నేతృత్వంలో పియూఎఫ్ఐడిసి నుంచి దాదాపు 10 కోట్ల మంజూరులో ఇలా మేము తిరిగిన వాడలు ఒకటేమో అల్లూరు సీతారామరాజు నగర్ ఒకటి, శ్రీరామ్ నగర్ ఒకటి, అక్కడ దాదాపు 2 కల్వర్ట్లు 50 లక్షలు 2 కల్వర్ట్లు పెట్టింది కట్టకొమ్మ ఆ ప్రాంతంలో. మళ్ళీ ఇక్కడ 7వ వాడ అక్కడ 5 ఒకటి 18 7వ వాడ వచ్చే వరకు ఇక్కడ కోతులమరి సందర్భంలో బుడిగ జంగల్ ఉండే ప్రాంతం కూడా 1 కోటి రూపాయలతోటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే బుడిగ జంగల్ ఉన్న ప్రాంతంలో నిన్న నీరు వచ్చి ఇలా నీరు వస్తే వారందరికీ ప్రభుత్వ పరంగా ఇక్కడ స్కూల్లో వాళ్ళకు అకామిడేషన్ ఏర్పరిచి భోజన వసతి కూడా ప్రభుత్వ పరంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది.